జీవితాంతం తను నా చెయ్యి పట్టుకునే ఉంటుంది తప్ప పొరపాటున కూడా నన్ను నా నమ్మకాన్ని వమ్ము చేయదు. తను దీపమై నన్ను నడిపిస్తుందే తప్ప నాకు దూరమై నా జీవితాన్ని చీకటి చేయదు. చూడతా, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఒక అమ్మలా పెంచావన్న ప్రేమతో నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి నా గౌరీని తక్కువ చేసి తప్పుగా మాట్లాడితే అస్సలు సహించను, ఎప్పటికీ క్షమించను. ఆ రోజు ఏమన్నావు సౌదామిని? చూపులేని నీ కొడుకుని నా కూతురు చెయ్యి పట్టుకుని నడిపించాలి తప్ప ఏదైనా కష్టం వస్తే ఎలా కాపాడతాడో అని అడిగావు కదా. ఎలా కాపాడాడో చూసావు కదా. చూపు ఉండి కూడా మనందరం ఏం చెయ్యాలో అర్థం కాక చేతులు కట్టుకుని కూర్చున్నాం. ఇప్పటికైనా నీకు అర్థమవుతోందా, భార్య కోసం ఈశ్వర్ తన ప్రాణాలనైనా పణంగా పెట్టడానికి వెనకాడడు అని? మరీ ముఖ్యంగా నా కొడుకుని అల్లుడుగా వద్దనుకుని మీరు ఏం కోల్పోయారో, మీరు ఎలాంటి అదృష్టాన్ని దూరం చేసుకున్నారు ఇప్పటికైనా అర్థమవుతుందా? నన్న ఈశ్వర్, గౌరీ ముహూర్తం టైం దగ్గర పడుతోంది, మీరు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యండి, వెళ్ళండి. ఇక ఏడ్చి బ్రతిమలాడి ప్రయోజనం లేదని అర్థమైపోయింది. గొడవ పడి తేల్చుకోవడం ఒక్కటే ఆదిత్యతో నా పెళ్లికి పరిష్కారం. డైరెక్ట్గా ఈశ్వర్ గారితోనే మాట్లాడతాను. నాకు ఆదిత్యకి పెళ్లి చేయమని త్వంతానికి దిగుతాను. ఇదేంటి, ఈ అమ్మాయి ఈ టైంలో ఇక్కడికి వస్తుంది? నేను నీకు ఫోన్లో క్లియర్గా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరు మర్చిపోమని చెప్పగానే అంత ఈజీగా మర్చిపోవడానికి మాదొక్కరోజు పరిచయం కాదండి, నాలుగేళ్ల ప్రేమ. మర్చిపోవాలన్న ఆలోచన వస్తేనే నాకు ప్రాణం పోతుంది. కానీ మర్చిపోక తప్పదు. ఎందుకు మర్చిపోవాలండి? ఎందుకు మర్చిపోవాలి? మేం ప్రేమించుకుంది ఏడుస్తూ విడిపోవడానికి కాదు, సంతోషంగా కలిసి బ్రతకడానికి. కావచ్చు, కానీ నిన్ననే చెప్పాను కదా పరిస్థితులు చేదాటిపోయాయి అని. నువ్వు అర్థం చేసుకోవడం తప్ప బాధపడి ప్రయోజనం లేదని కూడా చెప్పాను కదా. పరిస్థితులు చేదాటిపోవడం కాదండి, మీరే అలా చేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆదిత్య నన్ను పెళ్లి చేసుకొని తీరుతానని నాకు మాటిచ్చాడు. కానీ మీరు ఒప్పించడం వల్లే ఆదిత్య మనసు చంపుకొని అఖిలని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. లేదంటే ఇదే ముహూర్తానికి నన్ను పెళ్లి చేసుకునేవాడు. చూడు, నేను ఆదిత్యతో పెళ్లి గురించి మాట్లాడినప్పుడు వాడు తన ప్రేమ విషయం చెప్పలేదు. అందుకని పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆపలేను, ఆపను కూడా. కానీ నేను ఆదిత్య పెళ్లి జరగనివ్వను.